హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఎక్కువ పాదం మోపుతోంది హైడ్రా. కుద్బులాపూర్ నియోజకవర్గం బాచుపల్లి ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూల్చివేతలకు ఆదేశించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా కమిషనర్ నిజాయితీగా పనిచేస్తున్నారని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏదైతే ప్రగతి నగర్ నందు సర్వే నెంబర్ 134 ఎర్రకుంట 3 ఎకరాల చెరువులో గత సంవత్సరం నుండి అక్రమ నల్లు, అక్రమ అనుమతులు, అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఇక్కడ ఉన్న స్థానికులు మేము కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే హైడ్రా, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను కాపాడతా అని ఎన్నికలు హామీ ఇచ్చారు. హామీని ఈరోజు గత ప్రభుత్వం మాటలు ఇచ్చి తప్పిన విధంగా కాకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే మాట చెప్పాడు. దానికి అనుకూలంగానే ఈవిడిఎంఎస్ను మార్చి హైడ్రాగా ఏర్పాటు చేసి హైడ్రాకు నిధులు కేటాయించి కమిషనర్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సమర్థవంతుడైన రంగనాథ్ సార్ని ఏర్పాటు చేస్తే గత 15 రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో కూల్చివేతలు జరుగుతూ మేము కూడా మా ఎర్రకుంట చెరువులో పూర్తిగా జైలు సర్వే చేసిండు, అక్రమ నిర్మాణాలు తీర్చిండు, చర్యలు తీసుకుంటున్నారని 1 తారీఖు రంగనాథ్ సార్ గారు ఫిర్యాదు చేస్తే పూర్తి వివరాలు అధికారులతో సమీక్షించుకొని నిన్న ఫీల్డ్కి వచ్చి విజిట్ చేసి చెరువులోనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయని ఆగ మేఘాల మీద అంటే ఒక అధికారికి, సమర్థవంతమైన అధికారానికి ఒక ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తే చెరువును కాపాడడానికి నిదర్శనమే ఎర్రకుంట చెరువు. వితిన్ 5 అవర్స్లోనే దాన్ని డిమాలిషన్ నిర్ణయం తీసుకొని రాత్రి 1:30 నుండి ఇప్పటికి కూడా డిమాలిషన్ చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ భవిష్యత్తులో ఏవైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు కాపాడడానికి హైడ్రాని మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేస్తే సమర్థవంతమైన అధికారులు ఉంటే చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములకు ఏదైతే రక్షించబడడం కాకుండా భవిష్యత్తులకు అందించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మరిన్ని అధికారాలు, మరింత నిధులు కేటాయించి హైడ్రాను సమర్థవంతంగా ఎలాంటి రాజకీయం కానీ తర్వాత ప్రలోభాలకు గురి కాకుండా చర్యలు తీసుకొని భవిష్యత్ తరాలకి ప్రజా ఆస్తులు కాపాడతారని ఆశిస్తూ. కూల్చివేతలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి, ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రామ్ ప్రసాద్? ప్రసన్న, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత 10 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు గానీ, కుంటలు గానీ, ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా పార్కులు గానీ, ఇవన్నీ కూడా అన్యాక్రాంతమైన అని చెప్పేసి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈవిడిఎం శాఖను అయితే హైడ్రాగా రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క హైడ్రాకు అయితే పూర్తి స్థాయిలో చైర్మన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న నేపథ్యంలో కమిషనర్ గా ఐజీ స్థాయి అధికారి ఏవి రంగనాథ్ కూడా నియమించడం జరిగింది. మనం చూస్తున్నాం గత 15 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు చెరువులలో ఏదైతే అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటన్నింటినీ కూడా కూల్చడంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా హైదరాబాద్ ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తాం ఇటీవల చూస్తే రాజేంద్ర నగర్ లో శివరాంపల్లిలో ఉన్నటువంటి బోమ్రుకా చెరువు కానీ, అదేవిధంగా చంద్రనగర్ లో ఉన్నటువంటి చంద్రనగర్ లోని ఈర్ల చెరువు వద్ద కానీ చూసుకుంటే కూల్చివేతలు అనేది భారీ నిర్మాణాలు కూల్చివేసిన నేపథ్యంలో ఈ రోజు స్వతంత్ర దినోత్సవం రోజు కూడా ఇక్కడ బాచుపల్లిలో ఉన్నటువంటి ఎర్రకుంట చెరువు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్టీఎల్ లైన్ లో అక్రమంగా నిర్మించినటువంటి 3 భారీ భవనాలను కూడా కూల్చివేసే పనులు అయితే ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచే హైడ్రా అధికారులు అయితే విధుల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు 5 అంతస్తులకు సంబంధించినటువంటి 3 భారీ నిర్మాణాలను కూడా
అక్కడ భారీ జంబో మిషన్ ఆధారంగా చేసుకునే వాళ్ళు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మనం ఇప్పటికే చూడవచ్చు రాష్ట్రంలో కూల్చివేతల పైన కూడా చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అక్రమ నిర్మాణం కూర్చున్నప్పటికీ కూడా కొంత హైడ్రాకు ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అయితే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రేవి రంగనాథ్ అధికారుల మేరకు అయితే సంబంధిత సిబ్బంది అంతా కూడా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అక్రమ నిర్మాణాల పైన ఎంక్వైరీ చేసిన అనంతరం వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటూ కూడా వాటిని కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఇటు చెరువులు గాని కుంటలు గాని వీటన్నిటికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని భవనాలకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులను అయితే మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నాం. ముఖ్యంగా రంగనాథ్ ఏదైతే నిర్ణయం చెప్పారో అంటే చట్టాలన్నిటి అందరికీ సమానంగా వర్తిస్తాయి, సో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందో హైడ్రాకు సంబంధించి ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒకటికి రెండు సార్లు అక్కడ అక్రమ నిర్మాణం అని నిర్ణయిస్తే వెంటనే వాటిని కూల్చివేయడంలో వెనకడకుండా ముందుకు సాగుతా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు మూడు భారీ భవన నిర్మాణాలను అయితే ఇక్కడ కూలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ బాచపల్లిలోని ఎర్రకుంట చెరువు వద్ద అయితే కొనసాగుతా ఉంది. అంతేకాకుండా ఈ రోజు ఉదయం తెల్లారుజామున 2 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇప్పటికే హైడ్రాకు సంబంధించి ఇటీవల రాజేంద్ర నగర్లో జరిగినటువంటి కూల్చివేతల పైన అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు స్పందించినప్పటికీ కూడా వారిని అదుపులోకి తీసుకొని కూల్చివేతలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా కూల్చివేతలు వెనకడం అంటూ కూడా. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.